అసలు పరమాత్మ ఎవరు, ఆయన తత్వమేమిటి అన్న విషయములను స్పష్టముగా వివరించిన ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానము భగవత పద్యములు 23వ భాగము. ఈ సంసార పాశములలో చిక్కుకున్న మానవుడు వాటి నుండి బయటపడలేడు. దీని నుండి బయటపడాలంటే చిన్నప్పటి నుండే బుద్ధిబలము కలిగి భగవద్భక్తితో ధర్మములను ఆచరించాలి. దుఃఖాలు కోరకుండానే వస్తాయి, అలాగే సుఖాలు కూడా ఆ సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. కనుక మానవుడు వాటి కోసం ప్రయత్నిస్తూ ఎంతో విలువైన తన జీవిత కాలాన్ని వృధా చేసుకోకూడదు. విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుంది. సకల జీవరాశులకు శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ పరమేశ్వరుడు. ప్రహ్లాదుడు వారికి ఈ విధముగా మరింతగా బోధిస్తున్నాడు. తదుపరి కథా వివరణమును ఇప్పుడు తెలుసుకుందాము. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము భద్రార్థులయ్యుండి పాయరు సంసార పద్ధతి నూర కపట్టుబడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. సకులారా, మీరు గమనిస్తున్నారు కదా, మన రాక్షస జాతిలో అందరూ గొప్ప బల సంపన్నులు అయిన వారే. కానీ వారు వివాహములు చేసుకుని గృహస్థులై ఆ ఊవిలో పడిపోతూనే ఉంటారు, వదలలేరు. గృహస్థ జీవితమే ఆనందం అనుకుంటారు, కానీ సంసారం అనే ఊబిలో కొరుకుపోతున్నామని గ్రహించరు. అనేక సార్లు జన్మములను పొందుతూ అనేక మంది స్త్రీల గర్భములలో పడి నానావస్థలు పడుతూ పుడుతూ చస్తూ ఈ సంసార చక్ర భ్రమణములో పడి నలిగిపోతూనే ఉంటారు. ఎన్ని వందల జన్మలెత్తినా కూడా వారు ఈ కర్మబంధాల నుండి విముక్తిని పొందలేరు. ఈ బాధలు అన్నీ మనకు అవసరమా? అసలు పుట్టుక అనేది చావు అనేదే లేని సుగమమైన మార్గమును వెతుక్కోవటం తెలివైన పని కదా. హాలాపాన విజృంభమాన మదగర్వాతీత దేహోల్ల సద్బాలాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముడై లేశమున్ వేళా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడున్ కామినీ హేళా కృష్ణ కురంగ శాపకమగున్ హీనస్థితిన్వింటిరే. మీరు ఈ విషయమును విన్నారా? ఎంత గొప్ప పండితుడైనా మధుపు సేవించినట్లయితే ఆ మత్తులో వడలు మరచి కన్నులు తెరవలేని స్థితిలో ఉండిపోతాడు. ఆడువారి వాలుచూపులు అనే సంకెళ్లలో బందీ అయిపోతాడు. వారు ఆడుకునే పెంపుడు లేడి పిల్లలలాగా ఆడించినట్లల్లా ఆడుతూ ఉంటాడు. ఆ మోజులో పడి తాను అతి విలువైన జీవిత కాలమును వృధా చేస్తున్నానన్న విషయమును కూడా గమనించడు. ఉచ్చస్థితి నుండి హీనస్థితిలోకి దిగజారిపోతాడు. వ్యసనముల వలన కలిగే దుర్గతిని గమనించారు కదా. విషయసక్తులైన విభుదాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గవాంఛ
ఆదిదేవు విష్ణునాశ్రయింపుడు ముక్త సంగజనుల కూడి శైశవమున. కోరికల లోపికల లోతు వరకు కూరుకుపోయిన వారు, బుధులకు జ్ఞానులకు నచ్చని వారు అయిన ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరేవారు కాదు. వారితో స్నేహం మనకి వద్దు. ఈ చిన్న వయస్సులోనే మోక్ష మార్గమును అనుసరించండి. అందుకు మోక్ష మార్గములో పయనించే సద్గుణులైన వారితో స్నేహం చేస్తూ జగన్నాథుడైన విష్ణుమూర్తిని ఆశ్రయించండి. స్నేహితులారా, ఇంద్రియలోలురై కోరికలలో కామంలో చిక్కుకున్న రాక్షసులకు విష్ణు భక్తి ఎన్నటికీ అలవడదు. ఈ భక్తి మార్గం ఉత్తమమైనదే, కానీ చాలా ప్రయాస పడాలి అనుకోకండి. ప్రాణులు అందరిలోనూ, దిక్కులు అన్నిటిలోనూ పరంధాముడు ఉన్నాడు. ఈ లోకంలో చరాచర జీవరాశులు, సమస్త జంతువులు, ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని అనే పంచభూతాలు, వీటి నుండి ఉద్భవించిన సమస్తమైన వస్తువులు, అన్నిటిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. గుణాలతో నిండి ఉన్న మూల ప్రకృతిలోనూ, త్రిగుణాతీతమైన మహత్తత్వంలోనూ, త్రిగుణములలోనూ దేవుడు ఉన్నాడు. ఆయననే భగవంతుడు అని, అవ్యయుడు అని, ఈశ్వరుడు అని, పరమాత్మ అని, పరబ్రహ్మ అని అనేక విధములుగా పిలుస్తారు. ఆయనను కేవలము అనుభవం చేత మాత్రమే తెలుసుకోగలం. ఆయన ఏ మార్పునకు గురి కాడు. ఆయనకు ఒక నిర్దిష్టమైన రూపము ఉండదు. సత్వ రజస్తమో గుణాలు నిండిన తన దివ్యమైన మాయ చేత అదృశ్యమైన శక్తితో వ్యాపించే, వ్యాపింపచేసే రూపాలతో చూడబడేవాడు, చూసేవాడు, అనుభవించబడువాడు, అనుభవించేవాడు అన్నీ తానే అయి ఉంటాడు. అందుకే జీవుడు రాక్షస భావం విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. శాశ్వతుడు, పురాణ పురుషుడు అయిన ఆ విష్ణుమూర్తి సంతృప్తి చెందితే లభించనిది అంటూ ఉండదు. ఆయన పాద కమల స్పర్శ అనే అమృతముతోనే మనకు ధర్మార్థ కామ మోక్షములు లభిస్తాయి. ధర్మం, అర్థం, కామం, తర్కం, దండనీతి మొదలైన జీవితమునకు అవసరమైన విషయాలు అన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. ఎలాంటి కోరికలు లేకుండా త్రిగుణాతీతుడైన విష్ణువునకు మన హృదయమును సమర్పించడం మంచిది. పరమాత్మతత్వం తెలుసుకున్న పురుషుడు తాను వేరు, ఇతరుడు వేరు అని భ్రాంతి చెందడు. అటువంటి వ్యక్తి మహాయోగి అవుతాడు. స్వప్నములో కనిపించే విషయాలు ఎలా నిజం కావో, అలాగే ఈ లోకం కూడా నిజం కాదని తెలుసుకుంటాడు అని ప్రహ్లాదుడు ఇంకా ఇలా వివరిస్తున్నాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.